టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఈవెంట్ విత్ తెలుగు న్యూస్ కేవలం కొలతే అనంతపురంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పన్ను రేట్స్ ను తగ్గించాలని లాయర్ అబ్దుల్ రసూల్ డిమాండ్ చేశారు ప్రజలపై కరోనాను దృష్టిలో పెట్టుకుని వీధి కులాయిలు ఇంటి పన్నుల భారం ప్రజలపై తగ్గించాలని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఏజీ రాజమోహన్ రామకృష్ణారాజు మీడియాతో తెలిపారు కొట్టే మన ట్యాక్స్ ఎంత ఉందో తెలుసు రమారలు ఒక 5 నుంచి 8 మేము చేయడం జరుగుతుంది ఎలా పెరుగుతాయని రామనగర్లో ఒక చిన్న షెడ్ వేసుకున్నది 400 రూపాయలు ఉన్నది ఇప్పుడు 3500 రూపాయలు అయిపోయింది సో ఎన్ని రేట్లు పెరిగింది మీరే అర్థం చేసుకోండి అది ఒకటి ఇంకా సెంటే ఉంది కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత అన్నిటికీ ఒకటే తర్వాత అక్కడే రామనగర్లోనే ఇంకొక మారుతి నగర్ ఆ ఏరియాలో 2000 రూపాయలు కడుతున్నారు సమ్మ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పన్ను విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం అదే విధంగా నీటి సమస్య ఇవాళ మనం 100 రూపాయలు కడుతున్నాం నీటి పన్ను నెలకు 100 రూపాయలు చెల్లిస్తున్నాం దాన్ని 350 రూపాయలకు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అట్లనే ఈ చెత్తను తొలగించేటటువంటిది ఈ డ్రైనేజీకి సంబంధించి వాటిపైన యూజర్ ఛార్జెస్ సర్చార్జీలు కూడా విధించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అంటే ప్రభావిపోతుంది పెంచడం అనేది తప్పదు అది పెరుగుతుంది ఎంత పెంచుతున్నారు అనేది వారి విషయం కానీ ఇప్పుడు ఆ పెంచే సిస్టమ్ మారిపోతుంది ఆ సిస్టానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్లేసెస్ లో ఇది నడుస్తుంది దాంట్లో భాగంగా అనంతపూర్ లో కూడా అనంతపూర్ నగర పౌర సంక్షేమ సంఘం అని ఏర్పడింది దాంతో కన్వీనర్ గా లాయర్ గారు రసూల్ గారు ఉన్నారు ఆ మిగతా వివరాలని లాయర్ గారు వివరిస్తారు